హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కృష్ణా కరకట్టపైన ప్రస్తుత ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న ఇంటిని ఆయన ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఇల్లు క్విడ్ ప్రోకోలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటున్నారు, ఆయనకి ఇచ్చేశారు అంటూ చాలా కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. చాలా కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు తెలుగుదేశం పార్టీ కొట్టిపారేస్తూ వస్తుంది. ఆ ఇల్లు ఓ పారిశ్రామికవేత్త లింగంనేని రమేష్ అనే వ్యక్తికి సంబంధించిన ఇల్లు. దానిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు, అది క్విడ్ ప్రోకోలో భాగంగా ఆయనకి దక్కింది అనేది వైసీపీ ఆరోపణ అయితే, దానిపైన కోర్టులో కేసులు నడిచాయి. అది అక్రమ నిర్మాణం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఆరోపిస్తోంది. దాన్ని కూల్చేయాలంటే నోటీసులు ఇచ్చారు ఇప్పటికే. సో ఆ ఇంటిని జప్తు చేయడానికి సంబంధించి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది సిఐడికి. సో ఇప్పుడు ఆ ఇంటిని జప్తు చేయబోతున్నారు. ఆ ఇంటిని జప్తు చేయబోతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంటిని ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిన పరిస్థితులు ఓటుకు నోటు కేసు సందర్భంగా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫేస్ చేశారు. ఆ టైంలో అక్కడ ఆయన ఉండడానికి సంబంధించి, నివాసానికి సంబంధించి ఎక్కడైతే బాగుంటుందంటూ రకరకాల ప్లేసెస్ని చూశారు. ఆ సందర్భంగా లింగంనేని రమేష్కి సంబంధించిన గెస్ట్ హౌస్లో ఆయన దిగారు. అప్పటి నుంచి అదే ఆయన అధికారిక నివాసం అయిపోయింది, అక్కడే కంటిన్యూ అవుతున్నారు. నిజానికి తాత్కాలిక భవనాల పేరుతో అమరావతి ప్రాంతంలో చాలా భవనాలు కట్టారు. సెక్రటరియేట్ తాత్కాలికంగా కట్టారు, అసెంబ్లీ తాత్కాలికంగా కట్టారు, అలాగే తాత్కాలిక ముఖ్యమంత్రి నివాసాన్ని కట్టి ఆ ప్రాంతంలో ఆ ఇంటిలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయనకి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. నిజానికి ఇది చాలా లైట్ తీసుకోవాల్సిన విషయమేం కాదు, సమాధానం చెప్పుకోవాల్సిన విషయమే. ఎందుకు ఆ గెస్ట్ హౌస్లో ఉంటున్నారు, ఎందుకు అక్కడ కనీసం ఇల్లు కట్టుకోలేదు లాంటి ఆరోపణలు కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇల్లు కట్టుకున్నారు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు ఎందుకు అని. పైగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు, అమరావతిలో ఇల్లు కట్టుకోలేదు అని. సో ఆ ఇంటిని ఇప్పుడు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ మళ్ళీ నివాసం ఏర్పాటు చేసుకుంటారు అనేది ఒక ప్రశ్న అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది క్విడ్ ప్రోకోలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి సంక్రమించింది అని చెప్తోంది. ఆయన అద్దెకుంటున్నది నిజమైతే, ఇప్పటి వరకు ఆయన చెల్లించిన అద్దె తాలూకా రసీదులు ఏంటో చూపించండి, ఆయన అద్దె చెల్లించినట్లుగా మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటో చూపించండి అని అడుగుతోంది. రేపొద్దున సిఐడి కూడా అడిగే అవకాశం ఉంది. సో అద్దె చెల్లింపులకు సంబంధించిన రసీదులు, అద్దె చెల్లింపులకు సంబంధించిన లావాదేవీలు ఏం జరిగాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు అద్దె కట్టినా కట్టకపోయినా, ప్రభుత్వంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి కూడా ముఖ్యమంత్రి అధికార నివాసానికి అద్దె చెల్లించే అవకాశం ఉంటుంది. అద్దె చెల్లించాల్సిన అవసరం కూడా ఉంటుంది ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన బిల్డింగ్లో ఉన్నప్పుడు. నిజానికి ఆ సమయంలో చాలామంది మంత్రులు కావచ్చు, చాలా కార్యాలయాలు కావచ్చు అద్దె నివాసాల్లోనే కొనసాగాయి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి అద్దె చెల్లింపు జరిగింది. కొంతమంది ప్రభుత్వానికి సంబంధించిన గెస్ట్ హౌస్లు ఉన్నప్పటికీ చాలామంది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఇళ్లలో మంత్రులు కూడా ఉంటూ వచ్చారు, కొన్ని కార్యాలయాలు ఉంటూ వచ్చాయి. వాటన్నిటికీ అద్దె ప్రభుత్వం చెల్లించింది. ముఖ్యమంత్రి అధికార నివాసంగా ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్కి ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా అద్దె చెల్లించారా, లేదా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అద్దె చెల్లించారా అనేది చెప్పకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. క్విడ్ ప్రోకోలో భాగంగానే దాన్ని టీడీపీ అధినేత అక్కడ ఉంటున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో టీడీపీ అధినేతను ఇబ్బంది పెట్టి ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలాగా సిఐడి నిన్న ఇచ్చిన తీర్పు కూడా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దీనిపైన ఎలా రియాక్ట్ అవుతోంది, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు ఖాళీ చేస్తారు, ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళే సందర్భంలో ఆ ఇంటి ఇంతకాలం ఉన్నది అద్దెకా లేకపోతే గిఫ్ట్గా అక్కడ ఉండమని ఆయన అలౌ చేస్తారా అనేది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం తెలుగుదేశం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది ఈ ఇష్యూపై. థ్యాంక్ యూ.